ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనిస్టార్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా గొంగూర కర్రీ చేసుకున్నాము. గొంగూర కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు గోంగూర పప్పు గోంగూర చట్నీ చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర, నేను మ్యాక్సిమం అన్నిటిలో జీలకర్ర వేస్తాను, నాకు ఆ జీలకర్ర వేస్తేనే కర్రీస్ టేస్టీగా అనిపిస్తుంటాయి. అలానే ఆనియన్, పచ్చిమిర్చి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మెత్తపడి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్సే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. తొందరగానే ఆనియన్స్ ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయండి, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అలానే ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకుందాం. గోంగూరను కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని, చెప్పాను కదా నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం, అది దగ్గర పడిపోతుంది. 1 మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయిపోయింది. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అంతే అండి, నేను ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వేయలేదు. కానీ కర్రీ మాత్రం వేడివేడి అన్నంలో ఎంత టేస్టీగా అనిపించిందో. ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. డన్. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.